పెద్దపల్లి పట్టణంలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైఖరి అడుగడుగున వెల్లడవుతూనే ఉంది. నిర్లక్ష్యంగా పైప్ లైన్ కోసం కందకాలు తీస్తున్న సమయంలో పాత మంచినీటి పైప్ లైన్ పగిలిపోయింది. పైపు పగిలిపోయినప్పటికీ అలాగే మట్టిని పూడ్చి వదిలివేశారు. దీనితో మంచినీటి పైప్ లైన్ నీరు రోడ్డుపై ప్రవహిస్తూ రోడ్డు బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. పైపు పగిలి 4 రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలో మిషన్ భగీరథ పనులు నడుస్తున్నాయి. మిషన్ భగీరథ పనుల నిర్వహణలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం అడగడుగున దర్శనమిస్తూనే ఉంది. మిషన్ భగీరథ పైప్లైన్ల కోసం పట్టణంలోని సీసీ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. జేసీబీతో కందకాలు తవ్వుతున్న సమయంలో మంచినీటి పైప్లైన్లు పగిలిపోయి పట్టణ ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తోంది. పెద్దపల్లి పట్టణంలోని అమాన్ నగర్ నుండి మస్జిద్ మధ్య వారం రోజులుగా మిషన్ భగీరథ పనులు నడుస్తున్నాయి. జేసీబీతో కందకాలు తవ్వుతున్న సమయంలో బాబాయ్ హోటల్ సమీపంలో పాత మంచినీటి పైప్లైన్ పగిలిపోయి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. రోడ్డుపై నీరు నిలిచి మృదమయంగా మారుతోంది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ఈ పైప్లైన్ పగిలి 4 రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. పైప్లైన్ పగలగొట్టిన మిషన్ భగీరథ కాంట్రాక్టర్ తనకు సంబంధం లేదన్నట్టుగా కందకం పూడ్చి వదిలేయగా మున్సిపల్ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అధికారుల నిర్లక్ష్యంపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పట్టణానికి చెందిన ఇర్ఫాన్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ, పైప్లైన్ పగిలి నీరు రోడ్డుపైకి రావడం వల్ల రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని, 4 రోజులుగా నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నా పేరు ఇర్ఫాను. నేను అమర్నగర్ నుంచి వెళ్ళి మధ్య తర్వాత మధ్యాహ్నం నివాసం ఉంటున్నా. అది షాప్ కూడా ఉంది ఇక్కడ. మనకి ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే సార్, ఇప్పుడు మిషన్ భగీరథ వాళ్ళు పైప్లైన్ వేసారు సార్. కొత్త పైప్లైన్ వేసారు కానీ పాత పైప్లైన్ కింద పగిలిపోయింది. ఇంకా 4 డేస్ నుంచి మనకు కంటిన్యూస్లీ వాటర్ వచ్చి రోడ్ మొత్తం తడిచిపోతుంది. ఆ తర్వాత దుమ్ములేస్తుంది. ఇక్కడ షాప్లలో ఉండలేకపోతున్నాం మేము. అది కాకుండా మనకు ఈ కంటిన్యూస్లీ అక్కడి నుంచి ఇక్కడ దాకా కనీసం 1 కిలోమీటర్ దూరం అంతరూ అది మనకు 200 మీటర్స్ వరకు పోతుంది సార్. అక్కడ వాళ్ళు పట్టించుకుంటలేరు సార్. దీని గురించి మున్సిపల్ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఇది చాలా బిజీ రోడ్డు. దీని నుంచి బస్సెస్ ఉంటాయి. పెద్ద పెద్ద ట్రాఫిక్ నడుస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ప్లస్ దీనివల్ల పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఉంది. ఇక్కడ వాటర్ మొత్తం స్ట్రక్ అయిపోతుంది. వాటర్ స్ట్రక్ అయ్యి బురదవుతుంది. బురద నుంచి దుమ్ము వస్తుంది. ఈ ప్రాబ్లం అసలు ఎవరు సాల్వ్ చేస్తారు? మున్సిపల్ వాళ్ళు చేస్తారా? ముఖ్య భగీరథ వాళ్ళు చేస్తారా? ఎవరు పట్టించుకుంటలేరు. మరి దీని సమస్యలకు పరిష్కారం ఎవరు చూస్తారో తొందరగా చూపించి మాకు బాధ నుంచి విముక్తి కలిగించాలని మేము కోరుతున్నాం సార్.